ఢిల్లీ మంత్రి సత్యేంద్ర జైన్ మరో వీడియో లీక్ అయింది. తిహార్ జైల్లోనే పంచాయతీలు చేస్తున్నట్లు బీజేపీ ఆరోపిస్తుంది. తోటి ఖైదీలతో సత్యేంద్ర జైన్ మాట్లాడుతున్నట్లు వీడియోలో ఉంది. ఇంతలోనే జైలర్ రావడంతో వారంతా బయటకు వెళ్లిపోవడం కనిపించింది. జైలర్తో కాసేపు మాట్లాడిన ఢిల్లీ మంత్రి అతడి ముందే బెడ్డుపై సేద తీరాడు. జైలర్ను అవమానించేలా సత్యేంద్ర జైన్ ప్రవర్తించారని విమర్శలు గుప్పిస్తుంది బీజేపీ. జైల్లో సత్యేంద్ర జైన్ కు రాజమర్యాదలు దక్కుతున్నాయన్నది బీజేపీ ఆరోపణ. ఇందుకు సంబంధించిన వీడియోలు ఒక్కొక్కటిగా వస్తున్నాయి. ఇప్పటివరకు 3 వీడియోలు లీక్ అయ్యాయి. వీటిపై ఢిల్లీ మంత్రి కోర్టుకు వెళ్ళాడు. వీటిని ప్రసారం చేయకుండా ఆపాలని విజ్ఞప్తి చేశారు. ఇంతలోనే మరో వీడియో బయటకు రావడం సంచలనంగా మారింది. ఈయన ఇంటి దగ్గరే నాటుకోళ్ళను పెంచి సంవత్సరానికి 6 లక్షలు సంపాదిస్తున్నారు. ఈయన దగ్గర నేర్చుకోవాలనుందా? అయితే ఫ్రీడమ్ యాప్ ని వెంటనే డౌన్లోడ్ చేసుకోండి. ఢిల్లీ మంత్రి సత్యేంద్ర జైన్ మరో వీడియో లీక్ అయింది. తిహార్ జైల్లోనే పంచాయతీలు చేస్తున్నట్లు బీజేపీ ఆరోపిస్తుంది. తోటి ఖైదీలతో సత్యేంద్ర జైన్ మాట్లాడుతున్నట్లు వీడియోలో ఉంది. ఇంతలోనే జైలర్ రావడంతో వారంతా బయటకు వెళ్లిపోవడం కనిపించింది. జైలర్తో కాసేపు మాట్లాడిన ఢిల్లీ మంత్రి అతడి ముందే బెడ్డుపై సేద తీరాడు. జైలర్ను అవమానించేలా సత్యేంద్ర జైన్ ప్రవర్తించారని విమర్శలు గుప్పిస్తుంది బీజేపీ. జైల్లో సత్యేంద్ర జైన్ కు రాజమర్యాదలు దక్కుతున్నాయన్నది బీజేపీ ఆరోపణ. ఇందుకు సంబంధించిన వీడియోలు ఒక్కొక్కటిగా వస్తున్నాయి. ఇప్పటివరకు 3 వీడియోలు లీక్ అయ్యాయి. వీటిపై ఢిల్లీ మంత్రి కోర్టుకు వెళ్లాడు. వీటిని ప్రసారం చేయకుండా ఆపాలని విజ్ఞప్తి చేశారు. ఇంతలోనే మరో వీడియో బయటకు రావడం సంచలనంగా మారింది. ఈయన ఇంటి దగ్గరే నాటుకోళ్ళను పెంచి సంవత్సరానికి 6 లక్షలు సంపాదిస్తున్నారు. ఈయన దగ్గర నేర్చుకోవాలనుందా? అయితే ఫ్రీడమ్ యాప్ ని వెంటనే డౌన్లోడ్ చేసుకోండి.